ఐరన్ బాక్స్ మనకు ఏది షాక్ అనేది కొడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని మనం షాక్ నుంచి తప్పించుకోవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఓకే, ఇది మనకి ఐరన్ బాక్స్ ఆన్లోనే ఉంది. ఓకే, మనకి ఇదేంది, ఇది థర్మోస్టాట్. ఓకే, ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అయిన తర్వాత అది మనకి ఏది బల్బ్ అనేది వెలుగుతుంది. సో అప్పుడైతే మనకి ఎంతవరకు అయితే వచ్చిందో అప్పుడు మనకి ఈ బల్బ్ అనేది అయిపోవడం జరుగుతుంది. సో ఇక్కడి వరకు వాము ఆల్రెడీ ఉందన్నట్టు, అంటే నేను ఇందాకే దీన్ని స్టార్ట్ చేసి పెట్టాను. దీని ఈ రకంగా అంటే మనకి ఇప్పుడు షార్ట్ ఉంది. ఓకే, షార్ట్ ఇగో ఒక్కసారి చూడండి. ఓకే, టెస్టర్ అనేది వెలుగుతుంది, టెస్టర్ అనేది వెలుగుతుంది. సో ఇది అనేది ఆల్రెడీ షాక్ కొట్టింది. సో ముట్టుకున్న సుద్ధా నాకు షాక్ అనేది కొట్టడం జరగట్లేదు. ఓకే, నాలో అంటే నేను ఏం చేసిన ఇక్కడ ఇది క్లాత్ ద్వారా, అంటే నేను పైన ఎటువంటి ఎర్త్ అనేది తాకకుండా వర్క్ చేయడం ద్వారా నాకు షాక్ అనేది కొట్టట్లేదు. ఓకే, నాకు ఇప్పుడు నాలో విద్యుత్ ప్రవహిస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, టెస్టర్ పట్టుకుని ఒకసారి చూడు. నాకు టెస్టర్ పెట్టు. ఓకే, బల్బ్ అనేది వెలుగుతుంది. సో ఈ రకంగా మనం ఏది ఈ ల్యాండ్కి కానీ దేనికి కానీ మనం ఆనకుంటుంటే, అంటే ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో మనం ఓకే మనం దేనికి ఆనకుండా మనం ఐరన్ అనేది చేసుకోవాలి. ఓకే, మనం ఇస్త్రీ చేస్తున్నప్పుడు కూడా మనం పక్కన ఏది కింద ల్యాండ్లో ఉన్న వాళ్ళకి ఎవరికి మనం తగలకుండానే వర్క్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ముట్టుకుంటున్నాను. ఓకే, ఏది ఇది ఎందుకు వెళుతుంది మనకు అంటే దాని హీటింగ్ అనేది సరిపోయినంత వరకు వెళుతుంది. మనకి ఎప్పుడైతే సరిపోతుందో అప్పుడు ఈ బల్బ్ అనేది థర్మోస్టాట్ ద్వారా మనకి బల్బ్ అనేది ఆగిపోతుంది. సో అప్పుడు మనం ఎవరిని తాకకుండా జాగ్రత్తగా చేయాలి. ఓకే, అప్పటికప్పుడు మనకి ఆఫీస్ వెళ్ళేటప్పుడు కానీ అర్జెంట్ పనులు ఉన్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు బాడీ షాక్ వచ్చిందంటే ఖచ్చితంగా కంప్లైంట్ అనేది మెకానిక్ దగ్గర తీసుకెళ్తే తను చేసిస్తాడు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్.